ఫోటోషాప్ లో కలర్ గ్రేడింగ్ గురించి మీరు టెన్షన్ పడుతున్నారా? ఇంకా ఆ టెన్షన్ మీరు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ వన్ క్లిక్ తో అన్లిమిటెడ్ ఫోటో ఫిల్టర్స్ ని మీరు యూజ్ చేయవచ్చు. అది ఎలాగో ఈ ట్యూటోరియల్ లో మనం తెలుసుకుందాం. అయితే ఎందుకు ఆలస్యం, ఇంకా ట్యూటోరియల్ కి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఫోటోషాప్ లోకి వచ్చాను. ఇక్కడ నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్ మీద వన్ క్లిక్ లో అన్లిమిటెడ్ ఫోటో ఫిల్టర్స్ ని యూజ్ చేద్దాం. F7 ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ గ్రేడియంట్ మ్యాప్ తీసుకున్నాను. ఈ గ్రేడియంట్ ప్యానల్ ఒకటి ఓపెన్ అయింది. జస్ట్ దీన్ని వచ్చేసి నేను ఇక్కడ 50% ఇస్తున్నాను. ఓకే, అది ఒపాసిటీ. జస్ట్ ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ లోకి వెళ్ళేసి సాఫ్ట్ లైట్ ఇచ్చాను. ఓకే, ఇక్కడతో మనకు అయిపోయింది. అండ్ ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను గ్రేడియంట్ మీద. ఇక్కడ వచ్చేసి నేను సాలిడ్ ఉంది కదా గ్రేడియంట్ టైప్ అనే దగ్గర జస్ట్ దీన్ని నాయిస్ ఇచ్చాను. అండ్ ఇక్కడ రౌండ్నెస్ ఉంది. రౌండ్నెస్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి మొత్తం మీకు ఇక్కడ బూజర్ గా కనిపిస్తుంది కదా, దీన్ని సాఫ్ట్నెస్ తీసుకుంటుంది. దానికోసం మనం ఇక్కడ 8 ఇస్తాం, లేదా కొంచెం ఇంకా తగ్గించుకున్నా మీకు ప్రాబ్లం ఏం లేదు. 0 to 8 ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం మనకు లేదు. అండ్ ఇక్కడ ర్యాండమ్ అనే బటన్ మనకి యాడ్ అయ్యింది. ఇప్పుడు చూడండి, మనం దీన్ని ఫస్ట్ సైడ్ లో పెట్టుకుందాం. ఇక్కడ ర్యాండమ్ క్లిక్ చేస్తూ ఉంటాను. జస్ట్ చూసారా, వావ్, అమేజింగ్ కదా. మనకు కావాల్సిన ఫోటో ఫిల్టర్స్ యాడ్ అయిపోతూ వస్తున్నాయి. ఈ విధంగా మీకు ప్రతి ఒక్క ఇమేజ్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన గ్రేడియంట్స్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, చూడండి, వావ్, అమేజింగ్. అండ్ ఇది అన్లిమిటెడ్. అండ్ నెక్స్ట్ మీకు కలర్ గ్రేడింగ్ గురించి బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్లో తీసుకురాబోతున్నాను. ఇది ఒక లిటిల్ బిట్ మాత్రమే. చూసారు కదా ఈ అన్లిమిటెడ్ ఫోటో ఫిల్టర్స్ ట్యూటోరియల్. మీకు కానీ నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్ తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.